నమస్కారం, నా పేరు మహేశ్వరి. నేను సీఎం గారి కార్యాలయం నుండి కాల్ అనేది చేస్తున్నాను. మీరు సీఎం గారికి తెలియజేసిన సందేశం మేరకు ఈ యొక్క గవర్నమెంట్ పెన్షన్కి సంబంధించి వివరాలను మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి కాల్ అనేది చేసి ఉన్నాము. లైన్లో ఉన్నట్లయితే స్పందించగలరు. లైన్లో ఉన్నట్లయితే స్పందించగలరు. చెప్పండి సార్, మీ యొక్క సమస్యను తెలియజేయగలరు సార్? సమస్య అండి, గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా పెన్షనర్స్ కి రావాల్సిన ఏరియర్స్ ఏమి ఇవ్వట్లేదండి. ఇప్పటికీ 2,95,000 ఇవ్వాలి యాజ్ గవర్నమెంట్ పెన్షనర్. నాకు గవర్నమెంట్ డ్యూ ఉంది. ఓకే సార్, దాని గురించి జగన్ అన్న సురక్ష కార్యక్రమంలో నేను అప్లికేషన్ ఇచ్చాను. ఓకే సార్, గవర్నమెంట్ టైం టు టైం జీవోలు ఇస్తుంది, కానీ వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయట్లా. సరే సార్, 1/7/2018, 1/1/2019, 1/7/2019, అలాగే 1/1/22 పిఆర్సి ఏరియర్స్ ఎన్ని కలిపి 2,95,000 నాకు ప్రభుత్వం బాకీ ఉంది. ఓకే సార్, దానికి సంబంధించిన ట్రెజరీ అధికారి, మాకు డ్రాయింగ్ ఆఫీసర్ ట్రెజరీ అధికారి, వారు సర్టిఫై చేసిన కాపీ, మన 16 జూన్ 16 తారీఖు సర్టిఫై చేసిన కాపీ కూడా నా కంప్లైంట్తో పాటు గవర్నమెంట్ ఇచ్చిన జీవో కాపీలు, అలాగే ఎస్టీఓ గారు సర్టిఫై చేసిన సర్టిఫికేట్ కాపీ మొత్తం అన్ని కూడా జగనన్న సురక్షలో ఇచ్చాను. సరే సార్, ఇప్పటి వరకు నాకు రావాల్సిన ఏరియర్ 2,95,000 ప్రభుత్వం నుంచి, గత 4 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా. అది పరిస్థితి. చెప్పండి, మీ యొక్క సమస్యను మేము అర్థం చేసుకోవడం జరిగింది సార్. ఈ యొక్క జాబ్ అనేది తెలియపరచగలరు? నేను పెన్షనర్ అండి, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్. ఓకే సార్, నేను రిటైర్ అయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, అంటే 2019 నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మాకు రావాల్సిన బకాయిలు జీవోల రూపంలో గవర్నమెంట్ జీవో ఇచ్చింది, కానీ దాని తాలూకు బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదు. అది టోటల్ 2,95,000. మొన్న 16 తారీఖుని జన ఎస్టీఓ గారు, తాడేపల్లిగూడ ఎస్టీఓ గారు సర్టిఫై చేసిన కాపీ అది, అది కూడా పెట్టారు. సరే సార్, నాకు ఒక్కడదే సమస్య కాదండి, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్లు అందరిది ఇదే సమస్య. నేను జగనన్న సురక్షలో కంప్లైంట్ లాడ్జ్ చేశాను. అది మరి ఇంక మిగతా వాళ్ళు చేశారో లేదో నాకు తెలియదు. అది ఆ విషయం సార్, ఈ యొక్క రిటైర్డ్ పెన్షన్ తెలియజేశారు కదా సార, స్టేట్ నుంచా సార్, సెంట్రల్ నుంచా సార్? స్టేట్ నుంచి అండి, మన ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన పెన్షన్ ఏరియర్. సరే సార, స్టేట్ నుంచి అది తెలియపరచేస్తున్నారు. మీకు వివరాలను తెలియపరచడం జరుగుతుంది సార్. ఈ యొక్క వివరాలు తెలియపరచడానికి 1 నిమిషం సమయం పడుతుంది. 1 నిమిషం పాటు హోల్లో వేచి ఉండగలరు? ఇంతవరకు హోల్లో వేచి ఉన్నందుకు ధన్యవాదములు సార్. సార్, ఈ యొక్క సమస్య నిమిత్తం మీరైన వారు మీ యొక్క సంబంధిత డిపార్ట్మెంట్ వారిని సంప్రదించగలరు? ఆల్రెడీ సంప్రదించామమ్మా. ఓకే సార్, వారు ఏమని తెలియపరిచి ఉన్నారు సార్? సబ్ప్రెజరీ అధికారి సర్టిఫికేట్ ఇచ్చారండి, 2,95,000 మీకు రావాలి. అయితే ప్రభుత్వం, సరే సార్, ఏమని మాకేమి బడ్జెట్ అలికేషన్ చేయలేదు. ప్రభుత్వం నుంచి రావాలది, ప్రభుత్వం జీవోలు అయితే ఇచ్చింది కానీ అమౌంట్ శాంక్షన్ చేయట్లేదు అని చెప్పారు. సరే సార్, గవర్నమెంట్ డిసిషన్ కొరకు వేచి ఉండమని తెలియపరిచినందున మీరైన వారు వేచి ఉండగలరు? ఎన్ని సంవత్సరాలు వేచి ఉండాలండి? ఎన్ని సంవత్సరాలు వేచి ఉండాలి? 2019 నుంచి 2023 అండి, అంటే 20, 19, 20, 21, 22, 23 4.5 సంవత్సరాల నుంచి వేచి ఉన్నామండి. రిటైర్ అయిపోయిన వాళ్ళకి చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం ఇవ్వాల్సిన బకాయిలు ఎన్ని సంవత్సరాలకి ఇస్తారండి? అది మాకు ఫ్రీ కాదండి మేడం, తెలియజేయగలరు సార్? అది మాకు ఫ్రీగా ఇచ్చేది కాదు, చట్ట ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మాకు రావాల్సిన హక్కు. ఓకే సార్, అది మరి ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలకి ఇస్తుంది? ఈ పెన్షనర్లు చనిపోయిన తర్వాత ఇస్తారా కుటుంబాలకి? సార్, మీ యొక్క డీటెయిల్స్ అనేవి పై అధికారుల వరకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సార్. ఓకే, మీరైన వారు వేచి ఉండగలరు ఈ యొక్క సమస్య నిమిత్తం? ఎన్ని సంవత్సరాలు, ఎంతకాలం వెయిట్ చేయాలి చెప్పండి? జగనన్న సురక్షలో మీరు ఆ సమస్యలు పరిష్కరించడానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా. ఒక సమస్య ఉందంటే వారం రోజుల, నెల రోజుల, 3 నెలల, సంవత్సరమా అనేది ఉంటుందిగా. ఓకే సార్, మీ యొక్క సమస్యను మేము అర్థం చేసుకోవడం జరిగింది సార్.
సమస్యనే మిత్రం మీరేనవారు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కొరకు వేచి ఉండగలరు ఎంత కాలం వెయిట్ చేయాలి అది కూడా చెప్పండి అది మేము 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము ఇంకా ఎంత కాలం వెయిట్ చేయాలి చెప్తే అంత కాలం వెయిట్ చేస్తాము ఇలాగా బతుకున్న వాళ్ళు బతుకుంటారు పోయిన వాళ్ళు పోతారు అది గవర్నమెంట్ ఆ డబ్బులు తీసుకోవచ్చు కరెక్టా పెన్షనర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం మానేసి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత గవర్నమెంట్ లో జమ కట్టేసుకుంటే వదిలిపోతుందండి ఈ మాటలు ఎందుకు వస్తాయి మీకు విషయం అర్థమై ఉంటుంది ఎంతో బాధగా ఉంటుందండి మాట్లాడకూడదు సార్ మీ యొక్క సమస్యని మేము అర్థం చేసుకోవడం జరిగింది సార్ ఈ యొక్క సమస్య గర్వం ఉపయోగించి క్షమించగలరు ఉపయోగించి క్షమించు మీరు అర్థం చేసుకున్నారు ఉపయోగించి పరిష్కారం కావాలి కదా ప్రభుత్వం వైపు నుంచి పరిష్కారం కావాలి కదా గవర్నమెంట్ డిసిషన్ కొరకు వేచి ఉండగలరు సార్ మంచిదండి ప్రజలను మభ్యపెట్టడానికి తెలియజేశాను జగన్ అన్నకు చెబుదాంలోను స్థానిక మినిస్టర్ గారికి అలాగే జగన్ అన్న సురక్షలో మీరు ఇచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీకు రిప్రజెంట్ చేస్తున్నాము అయితే ప్రభుత్వం తీవ్రంగా స్పందించట్లేదు అది మేము కూడా మీ గవర్నమెంట్ కే మన గవర్నమెంట్ కే వేసాం ఓట్లు ఆ విషయం కూడా మీరు అండర్లైన్ చేసుకోండి ఒకసారి మేము కూడా జగన్ అన్న గారికి వేసిన ఓట్లు మరి మా ఓట్లు వేసిన వాళ్ళకి వేయని వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళకి కాని వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళకి అందరికీ కూడా మేలు చేస్తున్నారు కదా మరి మీకు ఓట్లు వేసాం కదా మేము జగన్ అన్న గారికి మేము ఓట్లు వేసాం కదా మాకేమీ సంక్షేమ పథకాలు కాదు కదా మాకు ఇచ్చేది మాకు ఇచ్చేది సంక్షేమ పథకాలు కాదు రాజ్యాంగం ప్రకారం మా హక్కుగా ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అయ్యి అది ఓకేనమ్మా అది మీకు వీలైతే హై లెవెల్ వరకు తీసుకెళ్ళండి ఇష్యూని పై అధికారుల దృష్టికి వీలైతే రాజ్యాధినేత దృష్టికి తీసుకెళ్ళండి ఒక సామాన్య పెన్షనర్ యొక్క అభిప్రాయం ఎలా ఉంది అనేది తీసుకెళ్ళండి వారి దృష్టికి సార్ ఈ యొక్క డీటెయిల్స్ అన్ని పై అధికారుల వరకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మీరు అనేవారు వేచి ఉండగలరు అలాగే 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం ఇంకా కొంతకాలం వెయిట్ చేస్తాం ఇబ్బంది ఏమీ లేదు ఓకేనమ్మా మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి వివరాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదములు మీకు కూడా ధన్యవాదాలు మా సమస్యని మీరు విన్నందుకు సిరిజందర్ నుంచి కాల్ అనేది డిస్కనెక్ట్ చేయగలరు మీరే చేసేయండి నేను ఎందుకు డిస్కనెక్ట్ చేయడం సిరిజన్ తరపు నుంచి కాల్ డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది.